గణేష్ చతుర్థి రోజు నగర నడిబొడ్డున చిన్నారిపై అఘాయిత్యం హత్య జరిగిన ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యే ఎత్తక్క నిందితుడికి గంజాయి మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ స్పందించకపోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. గిరిజన బిడ్డనికి అన్యాయం జరిగితే కనీసం గిరిజన ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమని విమర్శించారు. కేవలం కలెక్టర్ను పంపి చేతులు దులుపుకున్నారని, ఘాతుకానికి పాల్పడిన నిందితుని కఠినంగా శిక్షించాలని సీతక్క డిమాండ్ చేశారు. ఆడవాళ్లను దేవతలుగా పూజించే సమాజంలో, పసిపిల్లలను దేవుళ్ళుగా భావించేటువంటి సమాజంలో ఈరోజు హైదరాబాద్లో జరిగినటువంటి మైనర్ బాలిక, చిన్న 6 సంవత్సరాల బాలికను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపబడ్డటువంటి ఘటన, ఈరోజు ప్రతి ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని పూజించేటువంటి ఈరోజు మనకు ఆ వార్త పిడుగులాంటి వార్త తప్ప మరొకటి కాదు. ఏ ఇంట్లో ప్రశాంతంగా ఆడపిల్లలు ఉన్నటువంటి ఇల్లు ఇంట్లో సంబరాలు చేసుకోగలుగుతారు? ఇవాళ మహిళల మీద, చిన్న బాలికల మీద హైదరాబాద్ లాంటి మహానగరంలో అనేక అత్యాచారాలు, హత్యలు, వేధింపులు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితి నుంచి మరి ఆడవాళ్ళను, పిల్లల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, సమాజం మీద ఉంది, సాటి మనుషుల మీద ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన నుంచి బయటపడేందుకు మరి అందరం కూడా అలాంటి దుర్మార్గపు వ్యవస్థ వ్యక్తులను శిక్షించడం కోసం ప్రతి ఒక్కరం కూడా ముందుకు రావాలి. అదేవిధంగా దుర్మార్గపు ఆలోచన నుంచి బయటపడేయడం కోసం కూడా వాళ్లకు చైతన్యాన్ని ఇచ్చే విధంగా పాఠాలు ఉండాలి, శిక్షలు కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆడవాళ్ళు కనీసం తమ గుమ్మాల ముందు, తమ గల్లీలలో కూడా స్వేచ్ఛగా తిరగగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు బయటికి వెళ్తే, బయటికి వెళ్ళిన పాప ఇంట్లోకి వస్తుందా రాదా, అసలు ఎక్కడికి పోయింది, ఎట్లా, ఎవరు ఎత్తుకుపోయారు అనేటువంటి ఆందోళనతోటే ఉండాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన చూస్తే ఇంట్లో నుంచి పోయిన పాప నిన్న ఇవాళ శవమై కనపడడం అనేది ఎంత విషాదకరమైనటువంటి ఈ వార్తను మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా, దుర్మార్గులను శిక్షించేంత వరకు కూడా మరి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా నిరంతరం పోలీసు గస్తీని పెంచాలి. అదేవిధంగా ఎక్కడికక్కడ వెంటనే శిక్షలు పడే విధంగా కూడా అధికారాలు స్థానిక యంత్రాంగానికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బాలిక యొక్క కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఆ దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము.